పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్లకార్డులు చేతపట్టి పెట్రోల్ బంకు ఎదురుగా నిరసన చేపట్టారు. అనంతరం కనిగిరి నగర పంచాయతీలోని వీధుల్లో బైక్ ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ఒక్క ఛాన్స్ అని ప్రజలు పట్టం కడితే ప్రజలను మోసం చేసిన దానికి ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెట్రోల్ కొనలేక బైకులు మూలను పడే సైకిళ్లను వాడాల్సిన పరిస్థితి వస్తుందంటూ వినూత్నంగా బాదుడే బాదుడు అని తెలుగుదేశం పార్టీ నగర పంచాయతీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో వ్యవసాయ రంగానికి భారం అవటంతో పాటు పరిశ్రమలు వచ్చేందుకు అవకాశాలు ఉండవని అన్నారు. గత 2.5 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ పై 28,000 కోట్లు పన్నులు వేసి సరికొత్త రికార్డును సృష్టించింది జగన్ సర్కార్ అని ఆయన అన్నారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి బైకులపై ర్యాలీగా ఒంగోలు బస్ స్టాండ్ సెంటర్ లో గల పెట్రోల్ బంకు వద్ద చేరుకుని అక్కడ హారన్ సౌండ్ తో మారుమ్రోగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఐటీడీపీ కోఆర్డినేటర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రమే వెనక్కి పోయిందన్న 20 ఏళ్ళు. ఇప్పుడు నేను కూడా వెనక్కి పోమంటావా? రాష్ట్రంతో పాటు 93 పోవాలా, 83 పోవాలా, లేకపోతే ఇండిపెండెన్స్ డే ముందుకు పోవాలా? ఆల్రెడీ రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి పోయింది. జగనన్న రాజ్యంలో పెట్రోల్ ఇంతే నీకు తక్కువలో కావాలంటే కర్ణాటక తమిళనాడు అయినా పోయి కట్టించుకో. ఓటేసినందుకు నా చెప్తే నేనే కొట్టుకోవాలి. అవును, కావాలంటే అదే మాదే తప్ప అన్నా. ఇంకా మాకు పెట్రోల్ వద్దు, ఇక్కడ పెట్రోల్ వద్దు, ఇంకా సైకిల్ కొనుక్కుంటా లేకపోతే నడిచిపోతా. ఎలక్ట్రిక్ బండి కొనుక్కున్నాను అనుకో, ఎండ మీద కూడా ట్యాక్స్ వేస్తాడు. మళ్ళా దానికి ఏడాది ట్యాక్స్ కట్టాలి నేను ఎండ కూడా. అదేమీ లేకుండా నేను నడిచిపోతా. అర్థమైందంటే ఎప్పటికైనా సైకిలే మనకి. అర్థం చేసుకోకపోయినా జగన్ పోవాలంటే పెట్రోల్ రేటు తగ్గింది, జగన్ ఉండాలంటే పెట్రోల్ పెరుగుతానే ఉండింది. ఇంకా అంతే కదా నేను చెప్పేది. ఇంకా సైకిలే ఎప్పటికీ స్క్రిప్ట్ ఏంటంటే దాని గురించి ఒకసారి రాజన్న రాజ్యం అన్నా, మా రాజ్యం ఎంతేనన్నా వచ్చేది పెట్రోల్. మా జగనన్న రాజ్యాలు ఎంతేనన్నా నేను మంచి నీళ్ళు పోసుకుంటా, మంచి మీద నడవదన్నా. మరి గౌరవం అయితే అన్నా నీకు తక్కువగా రావాలంటే కర్ణాటకన్నా పో, తమిళనాడు తమిళనాడన్న పో అన్నా. మా జగన్ అన్న వేసుకొని ప్రజల మీద పంచుకోవాలి చెప్పని మీ దగ్గర ఊరుకుంటా. మాకు ఒక్క ఛాన్స్ ఇచ్చింది దేనికోసం? దంచుకోవడం కోసమేగా? దండం అన్న, మీ గవర్నమెంట్ కో దండం అన్న, వందో అన్న, మంచిదన్న. యాభై కన్నా లేదన్న చిల్లరి మా రాజ్యం అలానే ఉండేది. మీరు అధికారం వచ్చిందని ఏమైనా చేస్తాం మా ఇష్టం అది. ఈ రకంగా చేస్తున్నావా?
50 రూపాయలకి 50 ఎంఎల్ వస్తుంది నేను బార్ల పెట్టు.